ముందువారి అప్డేట్ చూద్దాం. సూర్యాపేట జిల్లా చివెంల మండలంలోని కొడకుడ గ్రామంలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదై జిల్లా ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేసిన సంగతి తెలిసిందే. వెంటనే అప్రమత్తం అయిన పోలీస్ మరియు వైద్య ఆరోగ్య పారిశుద్ధ్య యంత్రాంగం గ్రామంలోని జంక్షన్లలో బారికేడ్లను ఏర్పాటు చేసి వీధులను హైడ్రోక్లోరైడ్ తో శుభ్రం చేస్తూ తగు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటి పరిసరాలను జిల్లా ఎస్పీ భాస్కరన్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ అన్ని వివరాలు ఎప్పటికప్పుడు సేకరించాలని, 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు ఎవరు బయటికి రాకుండా చూడాలని, అదేవిధంగా బయట వ్యక్తులను గ్రామంలోకి అనుమతించకూడదని పోలీసులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఖమ్మం జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు చేసిన ఆరోపణలో వాస్తవం లేదని ఆత్మ మాజీ చైర్మన్ రామకృష్ణ అన్నారు. తాను పీకల్లో అవినీతిలో కూరుకుపోయిన ఇతరులను విమర్శించడం తగదన్నారు. డిసిసిబి బ్యాంక్ సొమ్మును ఎంత కాజేశారో, తన వద్ద ఆధారాలు ఉన్నాయని, విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నువ్వు లంగపల్లి 100 పేర్లతో లోన్లు ఇచ్చావు, 100 పేర్లలో కూడా లోన్లు ఇచ్చిన వాళ్ళు నీ చుట్టాలకి నీ బామ్మర్దికి ఇచ్చుకున్నావు, ఎక్కడా కూడా భూమి లేదు. కావాలంటే నా దగ్గర ప్రూఫ్ ఆధారాలతో సుద్ధా ఉన్నాయి, నిరూపించుకోదలుచుకుంటే బహిరంగ చర్చకైనా నేను రెడీ. సొసైటీలో ఉండాల్సిన వాటర్ ప్లాంట్ ఎక్కడున్నది? నువ్వు 2013కు ముందు ఎలా ఉన్నావు, నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఎన్నవేలి గుట్ట, ఖమ్మంలో విల్లాలు, ఖమ్మంలో వెంచర్లు, కాకరపల్లిలో వెంచర్లు, సత్తుపల్లిలో వెంచర్లు, సత్తుపల్లిలో ప్లాట్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నీ ఆర్థిక పరిస్థితి ఆ రోజు నీ ఇల్లు ఏలవేయడానికి నోటీస్ ఇచ్చారు బ్యాంకు వాళ్ళు, కానీ ఆ రోజున పరిస్థితి నీకు చైర్మన్ లేదు కాబట్టి ఆ ఇల్లు ఏలం వచ్చిన రోజు నీకు కిస్తీలు కట్టే పరిస్థితి లేవు. ఈరోజు ఇవన్నీ అట్లా ఎక్కడి నుంచి వచ్చాయి? నీకు లంగపల్లిలో గుట్ట ఏమైపోయింది? నీ లోన్లు ఏమైంది? నీ బ్యాంక్ ఏమైంది? 8,50,000 రూపాయలు రైతు ఖాతాల నుంచి మళ్ళీ ఇచ్చావు, దానికి ఒక 3-star హాస్పిటల్ అని పెట్టావు. ఆ ఏమైపోయింది? ఆ ట్రస్ట్ చైర్మన్ నువ్వే, నెంబర్లు నువ్వే వేయించుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బులు వాడుకున్నావు. ఈరోజు ఆ బ్యాంక్ హాస్పిటల్ ఏమైపోయిందో తెలియని పరిస్థితి ఉంది. ఇవన్నిటికీ నువ్వు కాదా కారణం? ఏదైనా ఉంటే నిరూపించుకో. ఇంకా నీ దగ్గర నీకు కావాలంటే నా దగ్గర బొచ్చడు ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా బహిరంగ చర్చకరా, నీ డిసిపి ఆఫీస్ ముందు పెడదాం. నీ ఇప్పుడున్న చైర్మన్ నీ డబ్బులు నువ్వే వేయించుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బులు వాడుకున్నావు. ఈరోజు ఆ బ్యాంక్ హాస్పిటల్ ఏమైపోయిందో తెలియని పరిస్థితి ఉంది. ఇవన్నిటికీ నువ్వు కాదా కారణం? ఏదైనా ఉంటే నిరూపించుకో. ఇంకా నీ దగ్గర నీకు కావాలంటే నా దగ్గర బొచ్చడు ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా బహిరంగ చర్చకరా, నీ డిసిపి ఆఫీస్ ముందు పెడదాం. నీ ఇప్పుడున్న చైర్మన్ నీ డిసిఓ ఎవరిని పిలుచుకుంటావు వాళ్ళని పిలుచుకో, కూర్చుందా, చర్చించుకుందా, లేదంటే బహిరంగ విషయాన్ని సవాల్ చేస్తాను నేను. నీకు దమ్ము ఉంటే నువ్వు నిరూపించుకో, నువ్వు తప్పు చేయనప్పుడు. ఆ ప్రెస్లలో వాళ్ళని పట్టుకొని వీళ్ళ పట్టుకొని వాళ్ళకి ఏమైనా ఈనాడులో వచ్చింది, అంతకుముందు ఈనాడులో వచ్చింది, రాజ్ న్యూస్లో వచ్చింది, ఆయ్ న్యూస్లో వచ్చింది, అన్ని పేపర్లలో కూడా వచ్చింది. ఆ రోజు ఏమైపోయావు? నేనే డైరెక్ట్గా నీకు స్టేట్మెంట్ ఇచ్చా, 50 లక్షల రూపాయలు లోన్ తీసుకొని నువ్వు డిఫాల్ట్ అవుతావని నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చా. ఆ రోజు కూడా నువ్వు నేను ఇచ్చిన సవాల్కి ఒక్కరోజు కూడా నువ్వు స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయావు. అంటే నీ దగ్గర తప్పు లేకపోతే స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయావు? నీ లెక్చర్ కూడా చూద్దా, నీ దాంట్లో నువ్వు బ్యాంకు లోన్ తీసుకున్నట్టు 50 లక్షల రూపాయలకి నేను పట్టుకొచ్చి నీకు చూపించాను, పేపర్ వాళ్ళకి ఇచ్చాను, నీ ఎలక్షన్ ఆఫీసర్కి కూడా ఇచ్చా, అవాళ్ళు నువ్వు డిఫాల్ట్ రావాలా? కానీ ఆ పరిస్థితులు నువ్వు ఏదో మేనేజ్ చేసుకొని ఈ నీ అవినీతి పరుల ఆఫీసర్స్ కొంతమందిని నువ్వు వెంపట పెట్టుకొని నడుపుకున్నావు. నీ అవినీతి పరుల ఆఫీసర్లు కూడా ఈరోజు ఒకళ్ళు సస్పెండ్ అయ్యారు, ఇంకా కొంతమంది సస్పెండ్ అవ్వడానికి ఇప్పుడున్న చైర్మన్ పకడ్బందీ ప్లాన్ చేస్తే నీ అవినీతి భాగవతం మొత్తం కూడా బయటకు వస్తుంది. ఇంకా నీ చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు నేనేంటంటే, ఈ ఒక ప్రెస్ మీట్కి నువ్వు నా జోలికి వస్తున్నావు కాబట్టి నేను కదిపాను. నిన్ను ఏదో ఆ విలేకరులు పంపించో వాడిని పంపించో రాపియాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే నీకు దమ్ముంటే రా, బహిరంగ చర్చకు రా, నేను దేనికైనా సిద్ధం. నీకుంటే దమ్ము ఉంటే రా, కూర్చో, డిసిబి సెంట్రల్ బ్యాంక్ లో కూర్చుందా, రేపే నీ ఇష్టం, ఎప్పుడైనా రెడీ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కూరగాయలు పండ్లు కొనుగోలు చేయటకు దుకాణాల వద్దకు అధిక సంఖ్యలో వస్తున్న జనం. కరోనా వైరస్ బారి నుండి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని, కరోనా డిస్ఇన్ఫెక్షన్ టూనెల్ వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారని, మన రాష్ట్రంలో కూడా వెంటనే ఏర్పాటు చేయాలని అక్కడ ప్రజలు దుకాణదారులు కోరుకుంటున్నారు. కూరగాయల కొరకు, పండ్ల కొరకు ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కూరగాయలు కొనడానికి, పండ్లు కొనుక్కోవడానికి వచ్చే ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ప్లేస్ చాలా కంజెస్టెడ్గా ఉన్నది. ఇక్కడికి వచ్చే వారికి శానిటైజర్ ప్రొవైడ్ చేయ, మున్సిపాలిటీ వారు తగు శానిటైజర్ ప్రొవైడ్ చేయనందువల్ల గుంపులు గుంపులుగా ఏర్పడడం, ఒకరి దగ్గరగా ఒకరికి ఉండడం, పండ్లు కొనుక్కోవడంతో మీద మీద పడాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మున్సిపాలిటీ వారు తగిన శానిటైజర్ ప్రొవైడ్ చేయగలని ప్రార్థన. ప్రపంచాన్ని గడగలాడుస్తున్నటువంటి కరోనా మహమ్మారి
మన ఉదనార్లో కూడా అలాగే తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా ఉమ్మడి సూర్యాపేట నల్గొండ జిల్లాలకు రానియకుండా ఉండాలంటే ఒక కరోనా పాజిటివ్ కేసు కూడా నిన్న నమోదైందని తెలిసింది. అది రాకుండా ఉండాలంటే మా కూరగాయల మార్కెట్లో కూడా మీ అందరం కరెక్ట్గా ఉండాలంటే, మాకు కూడా COVID-19 అనేది సోకకుండా ఉండాలంటే నిన్న తమిళనాడు తరహాలో ఏర్పాటు చేసినటువంటి ఈ శానిటైజర్ స్ప్రే సొరంగ మార్గం అనేది ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇక్కడ మా కూరగాయల మార్కెట్ అందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ జూనియర్ కాలేజ్ వేయటం వల్ల కూడా చాలా వరకు నష్టాలు బారిన పడుతున్నాం. దయచేసి MRO గారు CIO గారు కూడా మమ్మల్ని మా మీద దయచూపి మా ప్రదేశాలు ఇచ్చినట్టయితే మీ అందరం కూడా జాగ్రత్తగా ఉండి జనాలు అందరికి కూడా జాగ్రత్తలు చెప్పి మా కూరగాయల వ్యాపారం మేము కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నాం. ఎందుకంటే ఇన్నింటిలో తీసుకురావడం వల్ల ఇంకా జనాలంతా గుంపులు గుంపులుగా వచ్చి ఇంకా కరోనా కూడా పెరగడానికి ఆస్కారం ఉందని మేము అందరం భావిస్తున్నాం. దయచేసి దీని మీద MRO గారు అయితే మా ఉదనార్ కమిషనర్ గారు అయితే అలాగే గౌరవనీయ CIO గారు అయితే మా మీద దయచూపి ఈ అందరూ పేద అందరం కూడా ఇక్కడ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళని కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళం కూడా మా మీద కూడా దయచూపి మమ్మల్ని కూడా బయటికి తీసిపోయి మా ప్రదేశంలో అమ్ముకునే వీలు కల్పించాలని కోరుకుంటున్నామండి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో లాక్డౌన్ లో భాగంగా రేయింభవళ్ళు వారి కుటుంబాలను సైతం వదిలి నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు మీడియా ప్రతినిధులకు బ్రతుకు బ్రతికించు సొసైటీ తరఫున మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో SI అనిల్ కుమార్ మాట్లాడుతూ లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా కష్టపడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీడియా డిపార్ట్మెంట్ వారికి భోజనాలు పెట్టించినందుకు బ్రతుకు బ్రతికించు సొసైటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ ఫౌండేషన్ వారు పేదవారి ఆకలి తీర్చడం కోసం ఎంతో కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. బ్రతుకు బ్రతికించు సభ్యుడు బాజీ మాట్లాడుతూ పేదవారి ఆకలి తీర్చడమే మా లక్ష్యమంటూ చెప్పారు. మా సొసైటీ తరఫున ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా నుంచి ఎంతో సతమవుతున్నాయి. రోజు రోజుకి కరోనా బారిన పడిన పాజిటివ్ కేసు పెరుగుతున్నా కానీ తగ్గట్లేదు. ముఖ్యంగా మన భారతదేశం కూడా ఈ కరోనా నుంచి చాలా ఇబ్బందులు పడింది, లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్ సందర్భంగా మన తెలంగాణ స్టేట్లో హుజూర్నగర్లోని పోలీస్ రెవెన్యూ మరియు మెడికల్ సిబ్బంది అందరూ కూడా తమ కార్యక్రమాలు ఉదయం నుంచే స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు తినడానికి మార్నింగ్ టిఫిన్ చేసి మధ్యాహ్నం ఎక్కడ తినడానికి కూడా హోటల్స్ అన్నీ ఈరోజు ప్రతి ఒక్క దగ్గర బంద్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తినడానికి ఈ లంచ్ ఏర్పాటు చేసిన మంత్రి పగడ వెంకటేశ్వరరావు గారు మరియు దేశ్ముఖ్ నాని మరియు బ్రతుకు బ్రతికించిన సంస్థ వారు ఈ మెడికల్ వాళ్ళకి పోలీస్ వారికి రెవెన్యూ వారికి వీళ్ళు సాయంత్రం మధ్యాహ్నం వేళ లంచ్ అరేంజ్ చేస్తారు. ఇది ఎంతో చెప్పుకోదగ్గ అంశం. వీరు ముందు ముందు కూడా బ్రతుకు బ్రతికించే సేవా సంస్థ వారు మరిన్ని కార్యక్రమాలు లాంటివి చేసి రోడ్డున ఉండే కొంచెం బిచ్చగల వాళ్ళకు కూడా ఉండేటోళ్ళకి ఇబ్బంది అవుతున్నాయి మధ్యాహ్నం పూట ఈ ఆహారం లేక. వాళ్ళు కూడా అవన్నీ చేస్తున్నారు. మరిన్ని కార్యక్రమాలు కూడా ఈ విధంగా చేసి పోలీస్కి రెవెన్యూకి మెడికల్కి మరియు తిండి దొరకని వాళ్ళకు కూడా బాసటగా నిలవాలని మా పోలీస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ ప్రతి సేవా సంస్థకి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ మన పిల్లల కోసం మన వాళ్ళ కోసం మన పోలీసులు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ యంత్రాంగం డాక్టర్స్ అందరికి బయటకు వచ్చి రోడ్ల మీద ఎండలో నిలబడుతూ అందరు డ్యూటీ చేస్తారు. వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన కోసం వాళ్ళు ఎండలో నిలబడి డ్యూటీ చేస్తారు. అందుకే మా వంతు సహాయంగా బయట పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి అడుగుతున్న వారికి అందరికీ బియ్యము అన్నం మా వంతు మేము బ్రతుకు బతికిన టీం సందర్భంగా చేస్తూనే ఉన్నాము. అదేవిధంగా భాగంలో మన పోలీసు వారికి మన కోసం సహాయపడుతున్న వారికి చేస్తున్న వారందరికీ మేము ఈరోజు భోజనం ఏర్పాటు చేశాము. మన మంత్రి పేరు వెంకటేశ్వర గారు, భూపతి మధు గారు, దేశ్ముఖ్ నాని గారు మన బతుకు బతికిన టీం సహకారంతో మేము ఈ ప్రోగ్రామ్ని చేశాము. అదేవిధంగా మేము ముందు ముందు కూడా చాలా ప్రోగ్రాంలు పేదవాళ్ళ కోసం చేస్తామని హామీస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు మీడియా మిత్రులకు మన పోలీస్ వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీ ముందు మా టీం వాళ్ళకు కూడా థ్యాంక్ చెప్తున్నాను. వీరి సహకారం వల్లే మేము ఇంత దూరం చేస్తున్నాం వాళ్ళు. థ్యాంక్ యూ. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయంతో నిరుపేదలైన శ్రమజీవులకు పూట గడవడం కష్టంగా మారిన వేళ అండగా నిన్నానంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన YSRCP నాయకుడు సైకిల్ షాప్ మున్నెప్ప 4 రోజులుగా పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటించి వందలాది కుటుంబాలకు 5 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఇందులో భాగంగానే 18వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ 250 కుటుంబాలకు చేయూతను అందించారు.
ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలు సంతోషించి పెద్ద మనసుతో చేయూతను అందించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు మున్నెప్పకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదో చాలా ఆనందం, మాకు ఒక పూట గడిచేది ఎక్కువైంది. ఈ టైంలో అన్నగారు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా ముందుకు రావాలా అన్నగారిని చూసి. ఈ రోజుకి 12 రోజులు అవుతుంది సార్. ఈరోజుకి ఒకరోజు పని పోలేకుంటే మొత్తం మాకు అన్నం లేదు సార్ ఈరోజు. అందుకే ఈరోజు శిరీష ముని సార్ గారు మాకు గేరుకి ఒక ఇంటింటికి తరపున ఒక ఇంటికి వచ్చేసి 5 కేజీలు పోతున్నారు సార్. మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందం కాదు, అది మంచిగా ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ నిర్వహించిన జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎస్కే అన్వర్ భాష ఆధ్వర్యంలో పట్టణంలో కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను ప్రజలకు గుర్తు చేస్తూ అవగాహన కల్పించారు. పట్టణంలో మెయిన్ రోడ్, కూరగాయల మార్కెట్, గాంధీ బజార్, నెహ్రూ బజార్ వీధులలో తిరిగి ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉంటే కరోనా వైరస్ ను సమర్థంగా ఎదుర్కొనవచ్చు అని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, వాలంటీర్లకు ఇబ్బంది కలిగించే విధంగా నడుచుకోవద్దని ప్రజలకు సూచించారు. అందరికీ శానిటైజర్ చేతులకు వేసి ఎడ వాష్ చేసుకోవాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో బెస్తవారిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అన్వర్ భాష, ఉపాధ్యాయుడు బోడిచర్ల సునీల్ కుమార్, ప్రెజర్ కంచు సురేష్, ఉప ప్రధాన కార్యదర్శి భాస్కర్, కోటిరెడ్డి, రంగస్వామి, సామీలు మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వైసీపీ నాయకులు, సాహితీ ఫౌండేషన్ స్థాపకులు అయిన మరిచెర్ల రామారావు నాయుడు కరోనా నివారణపై ప్రజలు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ప్రకారం విధిగా ఇంట్లో నుండి బయటికి రాకుండా ఉండడం ద్వారా కరోనాపై విజయం సాధించాలని పోలీస్ వారు మరియు వైద్య పారిశుద్ధ్య సంస్థల వారి సూచనలను పాటిస్తూ వైరస్ ను అరికట్టాలని ఆయన తెలియజేశారు. ప్రజల సహకారంతోనే, శుభ్రతతోనే ఈ వైరస్ ను నివారించగలమని అన్నారు. ఇదవుతుంది కాబట్టి దానికోసం పోలీసు వారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడో ఉన్నటువంటి ఘటనలు జరిగినా అది ప్రజా శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్నారనే మనం భావించడం తప్పించి ఏదో వ్యక్తిగతమైనటువంటి కక్షలేమి పోలీసు వారికి లేవు అని నా అభిప్రాయం. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యే పిలుపు మేరకు మీరు సౌకర్యంతో 100 రూపాయలు ఇచ్చారు. మీలాగే అందరూ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారి పిలుపు మొట్టమొదటి స్పందించిన వ్యక్తి మీరని మేము. అవును సార్, అయితే ఎమ్మెల్యే గారు ఫస్ట్ అంటే కూర్చునేటప్పుడు అన్నారు ఈ కరోనా దీని గురించి మన నియోజకవర్గం నుంచి మనం ఏదైనా చేస్తే బాగుంటది, మనం ప్రభుత్వానికి మన వంతు మనం అండగా ఉన్నాం, ప్రభుత్వానికి మనం ఏదో ఇచ్చేసుకుని కాదు ఒక పాజిటివ్ దృక్పథం అనేది ప్రజల్లోకి రావాలి, మనం ఏదైనా కొంత విరాళాల రూపంలో సహకరిస్తే బాగుంటుంది అని ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే తన వంతు సాయంగా 2 లక్షలు ప్రకటించారు. ఆ వెంటనే నేను కూడా 1 లక్ష రూపాయలు ప్రకటించాను. అది ఒక 2 డేస్ లోనే దాదాపు 10 లక్షలు రూపాయలు కలిసినాయండి. ఈ రోజు కూడా మరొక 5 లక్షలు 10 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇక్కడ ఎవరికి ఎలాంటి ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్పారు, ప్రజలందరూ వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ మనసులో ఏది పుడితే అది ఇవ్వండి, ఇందులో ఎవరికి ఎలాంటి బలవంతం లేదని చెప్పారు. అదే విధంగా స్వచ్ఛందంగా వచ్చి బొబ్బుల్లో ఉండే వర్తకులు అవ్వచ్చు, వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయవేత్తలు అందరూ కూడా వాళ్ళకు తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. దేశమంతా ఒకటై కరోనాపై యుద్ధం చేస్తుంటే ఓవైసీకు ఎందుకు ఇంత బాధ? ఓవైసీకి ముస్లింల పట్ల అంత ప్రేమ ఉంటే ముస్లిం పేదలకు ఆహార కేంద్రాలు ఎందుకు పెట్టలేదు? ఓవైసీ తన సొంత హాస్పిటల్ను క్వారంటైన్లుగా మార్చి కరోనా బాధిత ముస్లింలకు ఇవ్వాలి. సమాజంలో మత విద్వేషాలు సృష్టించి ముస్లింలను విడదీయాలనుకుంటున్నాడు. రాజకీయం వేరు, జాతి విపత్తు వేరు. ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలని చూస్తే భారతీయ ముస్లింలు తగిన బుద్ధి చెప్తారని బీజేపీ జాతీయ మైనార్టీ మోర్చా కార్యదర్శి షేక్ భాజీ అన్నారు. తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎప్పుడన్నా మీరు షార్వాని విడిసి ఒక్కసారన్నా రోడ్లు ఊడ్చారా? మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి పాత బస్తీని ఒక పాకిస్తాన్ లాగా మార్చి అక్కడ ఉన్నటువంటి పేద ముస్లింలని మరింత పేదలుగా మార్చారు తప్ప వాళ్ళని ఆర్థిక స్థితి ఏ రోజన్నా మెరుగుపరిచారా? ఈ రోజు వరకు ఇన్ని రోజులు క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, కరోనా వచ్చినటువంటి వాళ్ళకి కానీ, పేదలకు కానీ కనీసం నీ పార్లమెంట్లో
ఒక్క ఆహార కేంద్రాన్ని నిర్వర్తించావా? నీ ఎమ్మెల్యేలు ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడైనా ఆహారాన్ని పంచినటువంటి సంఘటన జరిగిందా? ఒక పెద్ద హాస్పిటల్ అడ్డం పెట్టుకొని ప్రజల రక్తాన్ని పీల్చి అక్రమంగా సంపాదిస్తున్నటువంటి నువ్వు ఇవాళ నీ హాస్పిటల్లో క్వారంటైన్ ఏర్పాటు చేసి ఏదైతే ముస్లింల నాయకుడిగా ఉన్నావో ఆ ముస్లింలందరినీ కూడా నీ క్వారంటైన్ హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడానికి నీకు ఆ దమ్ము లేదా అని చెప్పని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ప్రశ్నిస్తూ ఉంది. ఇంకొకసారి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నరేంద్ర మోడీ గారు లాంటి బలహీన వర్గాల ప్రధానమంత్రి మీద అవాకులు చవాకులు పేరితే భారతీయ ముస్లింలు నీకు బుద్ధి చెప్తారని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను అసదుద్దీన్ ఓవైసీ. కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు నగరంలోని కోనేరు సెంటర్ పలు ప్రాంతాల్లోని వాణిజ్య సముదాయాలను పరిశీలించిన ఎస్పీ జిల్లా వ్యాప్తంగా 5 రోజుల్లో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నూసివీడు 2, జగ్గయ్యపేట 2, చంద్రళ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని 1 కరోనా కేసు నమోదైంది. ఆయా ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించి చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడి ప్రజల సౌకర్యార్థం నిత్యావసర వస్తువులు మెడిసిన్స్ ఇంటి వద్దకు అందేలా చర్యలు చేపట్టారు. మచిలీపట్నంలో నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోవడంతో నిర్ణీత సమయంలో విడతల వారీగా 50% దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. రేపటికల్లా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కృషి చేస్తున్నారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ ప్రభుత్వం చేపట్టే చర్యలకు సహకరించాలి. కరోనా వైరస్ కేసు జిల్లాలో మనకు 5 డేస్ అదే 5 కేసెస్ పాజిటివ్ కేసు వచ్చాయి. 2 జగ్గయ్యపేట, 2 నూజివీడు, అలాగనే 1 ముప్పాల గ్రామం చంద్రపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 కేసు, మొత్తం 5 కేసెస్ వచ్చాయి. నిన్నటి నుంచి ఆ 5 విలేజెస్ మనం కంటైన్మెంట్ జోన్గా రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆ విలేజ్ మొత్తం టోటల్గా జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఏరియా, మల్లిగామ నూజివీడు మున్సిపాలిటీ ఏరియా అండ్ ముప్పాల గ్రామాన్ని మనం కంటైన్మెంట్ జోన్గా తీసి ఓవరాల్గా చెక్ పోస్ట్ ఎస్టాబ్లిష్ చేశాము. అక్కడున్న ప్రజల సౌకర్యార్థం వాళ్ళు బయటికి రాకుండా మనకు ఎప్పుడైతే మెడికల్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేంత వరకు ఆ డిస్టెన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఇళ్ళకే పరిమితం అయ్యేలాగా చూస్తాం. వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళ ఇంటి వద్దకే ఎసెన్షియల్ కమాడిటీస్ అన్నీ కూడా కూరగాయలు కానీ ఈ సరుకులు కానీ అలాగే మెడికల్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మనం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగనే ఫారెన్ పర్సన్స్ పైన కూడా సూపర్విజన్, అలాగనే వాళ్ళ హౌస్ ఐసోలేషన్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. విత్ రిగార్డ్ మచిలీపట్నం వరకు వచ్చినప్పుడు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ యొక్క కోఆపరేషన్తో మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఈ కోనేరు సెంటర్ సరౌండింగ్ ఏరియాలో నేరో లైన్స్లో ఏదైతే ఎసెన్షియల్ కమాడిటీ షాప్ చాలా ఉన్నాయి, ప్రజలందరూ మార్నింగ్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం అంత కొద్ది క్రౌడెడ్గా ఉందని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేశాము. ఉన్న షాప్స్ అన్నిటి కూడా ఆల్టర్నేటివ్ డేస్లో 50% షాప్స్ ఒకటే, నెక్స్ట్ డే రిమైనింగ్ షాప్స్ మనం ఓపెన్ చేయమని చెప్పి వాళ్ళు దే అగ్రీడ్ ఫర్ ఇట్. నిన్నటి నుంచి దట్ ఆల్సో బీయింగ్ ఇంప్లిమెంటెడ్. అలాగనే చాలామంది దాతలు ఇప్పుడైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ పర్సనల్కి అయితేనేమి ఢిల్లీ మర్కజ్ యాత్రతో సంబంధం ఉన్న వాళ్ళు వైద్య పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రండి అని ముస్లిం మత పెద్దల సమావేశంలో శ్రీధర్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కొండపల్లిలో శుక్రవారం సాయంత్రం ముస్లిం మత పెద్దల సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీ మర్కజ్ యాత్రతో సంబంధం ఉన్న వాళ్ళు వైద్య పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, ఈ విపత్కర పరిస్థితుల సమయంలో ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మవద్దని, సామాజిక న్యాయం కోసం తప్పనిసరి అందరూ ప్రభుత్వంతో సహకరించాలని, ఏ ఒక్కరి కోసమో కాకుండా వ్యక్తిగత జాగ్రత్త కోసం తమతో సహకరించాలని, తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే తమకు తెలియపరచాలని మత పెద్దలను కోరారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా రాయచూటి తహసీల్దార్ కార్యాలయంలో కరోనాపై నియోజకవర్గం స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. అధికారుల పనితీరుపై ప్రశంసలు, రానున్న 2 వారాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డితో పాటు స్టోన్ క్రషర్ అసోసియేషన్, ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్, రాష్ట్ర క్లాస్ 1 కాంట్రాక్టర్ పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, సాయిబాబా మందిరం తరపున ఫౌండర్ భయారెడ్డి తదితరులు 9,37,250 రూపాయల విరాళం అందజేశారు.
కరోనా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో నేటితో మూడు పూటల భోజనం సరఫరాకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని జర్నలిస్టుల సహాయార్థం 100,000 రూపాయల నగదు, 100 శానిటైజర్లు, 200 మాస్కులు అందించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. వెంకటరామరెడ్డి 50,000, హబీబ్ 50,000, రియాజ్ కాంట్రాక్టర్ 30,000, రియాజ్ కౌన్సిలర్ 30,000, సాదిక్ రైస్ మిల్ 30,000, రియాజ్ రెహమాన్ ఏమండి సార్ చిచ్చా తమ్ముడు అన్న, రియాజ్ రెహమాన్ 30,000, అన్వర్ బాషా అన్న 25,000, ఎడ్యుకేషన్ సొసైటీ 10,000 వస్తే 625,000 అండి సార్, 685,000 తెలుసా. ఆ రోజు చెప్పిన దాంట్లో సరిపోతుందా ఇప్పుడు సార్? సరిపోయింది 685,000 అన్న. అప్పుడు వచ్చిన దాంట్లో వచ్చిన పేరు అంత ఇది. దాంట్లో ఎక్స్పెండిచర్ కోసం వాడింది ఏంటంటే 100,000 రూపాయలు శానిటైజర్స్ తెప్పించారు, తర్వాత 200,000 రూపాయలు భోజనాల కోసం డ్రాక్ ఇచ్చినారు, దాంట్లో 20,000 బ్యాలెన్స్ ఉన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గత కొన్ని రోజుల నుండి నాయి బ్రాహ్మణులు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇండ్లకే పరిమితమై ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నాయి బ్రాహ్మణ వీధిలో శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానం సభ్యులైన అరేపు కామేష్, బావి సతీమణి 84వ వార్డు తెలుగుదేశం పార్టీ నుండి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న అరేపు లలిత, భర్త అరేపు కామేష్ చేతుల మీదుగా నాయి బ్రాహ్మణులకు సొంత నిధులతో కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రజలందరూ ఇంట్లో ఉండి స్వీయ నియంత్రణ పాటించాలి, సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు మాస్కులు వేసుకుని కరోనా బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూసారు కదండి వాళ్ళ బుల్లెటిన్ అప్డేట్స్. దిస్ ఇస్ రియా సైనింగ్ ఆఫ్.